హాయ్ హలో వెల్కమ్ టు ఎస్క్యూబ్ టీవీ. పునీత్ రాజ్ కుమార్ గారు మనతో పాటు లేరనే వార్త విన్నప్పటి నుంచి మనసుకి ఎలా బాధేస్తుంది. ఎంతోమంది అభిమానులు షాకింగ్లో ఉన్నారు. 26 ఆర్ఫనేజెస్, 16 ఓల్డ్ ఏజ్ హోమ్స్, 19 గోశాలాస్, 1800 స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ ఇప్పించారు. ఆఖరికి చనిపోతూ అతని రెండు కళ్ళు కూడా దానం చేశారు. ఇలాంటి వ్యక్తి ఎక్కడ దొరుకుతాడండి మనకి? చాలా మంచి వ్యక్తి పునీత్ రాజ్ కుమార్ గారు అని మనందరికీ తెలుసు. ముద్దుగా అభిమానులందరూ కూడా అప్పు సార్ అని పిలుస్తారు. అప్పు సార్ అనే వర్డ్ చాలామందికి ఇష్టము. కన్నడ ఫ్యాన్స్ అందరూ కూడా చాలామంది బాధపడుతున్నారు. అలానే మన సౌత్ ఇండియాకి వచ్చి ఇక్కడ అన్ని హోటల్స్ కూడా విజిట్ చేశారు. సౌత్ ఇండియా నుంచి ఒక అభిమాని కూడా ఉన్నారు, పునీత్ రాజ్ కుమార్ గారి అభిమాని. ఆ అభిమానితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం అండి, మీ పేరు? దీక్షిత్ అండి. చెప్పండి దీక్షిత్ గారు. పునీత్ రాజ్ కుమార్ అంటే ఆయన ఒక సూపర్ స్టార్. ఎందుకనంటే చాలా నాలాంటి వాళ్ళకి ఎందరికి ఇన్స్పిరేషన్. కన్నడ ఇండస్ట్రీలో చాలా మంది ఇన్స్పిరేషన్ ఆయన. నాకు అసలు అతను అంటే నాకు పిచ్చ ఇష్టం. అసలు ఎట్లా అంటే నాకు ఒక నేను ఎన్నో ఏళ్ళ నుంచి కంటున్న కళ 2018 లో అతనితో ఒక ఫోటో దిగిన మా ఇంట్లో బెడ్రూమ్ లో పెట్టుకున్నాను. అప్పు డాన్స్ అనే సాంగ్ వీడియో చూస్తూ ఉంటే ఒక అసలు ఇట్లా చేయాలి డాన్స్, ఇట్లా నేను నేర్చుకోవాలి యాక్టింగ్, కానీ నన్ను మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారు అనేది అది వింటుంటేనే బాధేస్తుంది. అసలు నాకు పునీత్ రాజ్ కుమార్ గొప్ప యాక్టర్ కంటే రాజ్ కుమార్, డాక్టర్ రాజ్ కుమార్ కొడుకు. మనం ఎంత ఎదిగినా గానీ లైఫ్ లో ఒకరికి వెళ్ళిపోయాలనేది ఆయన నుంచే నేర్చుకున్నాను నేను. నా అనుకునే వాళ్ళు ఒకళ్ళు దూరంగా వెళ్ళిపోయారు, నాకు ఇప్పటికి కనబడరు అనే ఫీలింగ్ నాకు లోపల వస్తుంటే నాకు చాలా బాధేస్తుంది. అసలు జిమ్ చేస్తున్న ముందు చూడాల్సిన విషయం, ఇప్పుడు చనిపోయిన తర్వాత ఎన్ని మాట్లాడితే ఏంటి, ఆయన డైట్ ఫాలో అవ్వట్లేదు, అది ఫాలో అవ్వట్లేదు, ఇది ఫాలో అవ్వట్లేదు అని ఎందుకు చెప్తున్నారు. అది కాదు, ఒక హీరో 100 మంది కాదు కోట్ల మందికి ఇన్స్పిరేషన్. ఆయన ఎంత మందిని హ్యాపీగా ఉంచడానికి ఆయన ఒక నటుడిగా ముందుకెళ్ళి ఎన్నో ఆయన హెల్త్ పాడి చేసుకొని అయినా సరే ఒక సినిమాకు ఆయన చేంజ్ అవుతూ జిమ్ చేస్తూ ఇన్ని చేస్తూ ఫాలో అవుతున్నారు కదా. కోచ్ మీరైనా ఉండాలి కదా, మీరు కొంచెం చూసుకోవాలి కదా. సార్ నిన్ననో ఇయ్యలోనో రేపు ఏదో ఒక బిజీలో ఉంటారు. అవును, మీరు కోచ్ గా పెట్టుకున్నది ఎందుకు, మమ్మల్ని బాగా చూసుకుంటారనే, మాకు డైట్ ఫుడ్ పర్ఫెక్ట్ గా చెప్తారనే కదా. మీరు ఇప్పుడు ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నారు సార్ డైట్ ఫాలో అవ్వలేదు అంటే డైట్ ఫాలో అవ్వకపోవడానికి కారణమే మీరు కదా. మీరు మాట్లాడడం చాలా తప్పు. కన్నడ ఇండస్ట్రీలో పవర్స్టార్ అంటే ఒక ఎత్తు. అసలు అతన్ని మేము మిస్ అయినామంటే నాకు ఎంత బాధాకరంగా ఉందో. మీరు కూడా ఆలోచించాలి, హీరో వాళ్ళకి డైట్లు ఇస్తున్నారు అంటే కరెక్ట్ టైంకి డైట్లు ఇవ్వాలి. జిమ్ లో ఉండి 2 అవర్స్ ఓన్లీ చేయిస్తారు అంతే. అట్లాంటి అభిమానులకు మీరు బాధ కలిగించారంటే మీ వల్లనే, కేవలం మీ వల్లనే. ఎంతో మంది ఫోన్ చేస్తూనే ఉన్నారు, పునీత్ రాజ్ చనిపోయాడట చనిపోయాడ ఏంటి ఏంటి అని నాకు అడుగుతూనే ఉన్నారు. పునీత్ రాజ్ కుమార్ చనిపోలేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వినండి, పునీత్ రాజ్ కుమార్ చనిపోలేడు. ఎవరైతే ప్రేమిస్తున్నారో వారందరి గుండెల్లో పునీత్ రాజ్ కుమార్ ఉన్నాడు. ఫ్యాన్స్ అందరు చెప్తున్నాను, మన ఫ్యాన్స్ అందరు ఎప్పుడైతే చనిపోతారో ఆ రోజే పునీత్ రాజ్ కుమార్ చనిపోయినట్టు నేనైతే చెప్తున్నాను. పునీత్ రాజ్ కుమార్ చనిపోలేదు, ఇప్పుడు నా హార్ట్ లోనే ఉన్నాడు. నేను ఎప్పుడైతే చచ్చిపోతున్నా ఆ రోజే పునీత్ రాజ్ కుమార్ చనిపోయినట్టు. థ్యాంక్ యూ అండి దీక్షిత్ గారు. పునీత్ రాజ్ కుమార్ గారు మన గుండెల్లో ఉంటారు. హీఈస్ నాట్ ఓన్లీ కన్నడ స్టార్, హీఈస్ ఎ సూపర్ స్టార్ ఫర్ ఎవ్రీ వన్. వీ ఆల్వేస్ లవ్ యూ పునీత్ రాజ్ కుమార్ సార్.